ఈ మందులని తెప్పించు. ఓకే సార్. డాక్టర్ గారు పాపం చూడండి. డాక్టర్ గారు ఉన్నట్టుండి కడుపు నొప్పితో గిలగిల్లాడిపోతుంది. తొందరగా చూడండి. తీసుకురామ్మా. ప్రొద్దుటి నుంచి వాంతులు అవుతున్నాయండి. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. చూస్తానమ్మా. ఆగండి. ఆ పిల్లని పరీక్ష చేయడానికి వీల్లేదు డాక్టర్ గారు. ఏమిటి సార్ మీరనేది? కృష్ణమూర్తి చెప్పు. కొడుకు బిడ్డ అనేసరికి మన ఫ్యాక్టరీ రూల్స్ మర్చిపోయావా చెప్పు. అవును డాక్టర్ గారు. పనిలో నుంచి తీసేసిన వ్యక్తులకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఈ ఫ్యాక్టరీ హాస్పిటల్లో వైద్యం చేయడానికి వీల్లేదు. మావయ్య గారు మనవరాలి ప్రాణం కంటే మీకు ఫ్యాక్టరీ నియమాలే ఎక్కువ. అవునమ్మా. ఆ ఫ్యాక్టరీయే నన్ను పోషించింది. ఆ ఫ్యాక్టరీయే నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కావడానికి ఉపయోగపడింది. డాక్టర్ గారు చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని రక్షించడం మీ కనీస బాధ్యతని మీరు గుర్తిస్తే, మీ వృత్తిని మీరు గౌరవిస్తే వెంటనే పాపను పరీక్షించండి డాక్టర్ గారు. డాక్టర్ గారు పాప మీద మీ చెయ్యి పడితే క్షణాల మీద మీ డిస్మిస్సల్ ఆర్డర్ మీద నా చెయ్యి సంతకం పెడుతుంది. మావయ్య రేపు దీనికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మీరు మీ యజమాని బాధ్యత వహించవలసి ఉంటుంది. నా కూతురు ఏమైంది నాన్న అని మీ అబ్బాయి ప్రశ్నిస్తే దానికి మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎందుకయ్యా బాధపడతావు కృష్ణమూర్తి? నీ మనవరాలంటే నాకు మాత్రం అభిమానం లేదా? చూడు ఇప్పుడు నీ కోడలు సరాసరి నీ కొడుకు దగ్గరికి వెళ్తుంది. తన బిడ్డను రక్షించుకోవడం కోసమైనా స్ట్రైక్ను ఆపు చేసి వాడు మన కాళ్ళబేరానికి వస్తాడు. ఫ్యాక్టరీకి యజమానివి కాకముందే నీ కార్మికులు శత్రువుల్లా కనిపిస్తున్నారా? మా కోరికలు అన్యాయంగా తోస్తున్నాయా? మీ కోరికలు అన్యాయమని నేను అంటాం లేదు. వాటిని సమ్మె ద్వారా సాధించాలన్న ప్రయత్నమే మంచిది కాదంటున్నాను. ఏ సమ్మె చేయడం వలన ఉత్పత్తి ఆగిపోవడమే కాకుండా విలువైన మీ కాలం కూడా వృధా అయిపోతుంది. ఇదే విదేశాలు అయితే ఏం జరుగుతుందో తెలుసా? తమ అసమ్మతిని అసంతృప్తిని తెలియజేస్తూ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరిస్తారే తప్ప దేశాభివృద్ధిని కుంటిపరిచే ఇలాంటి సమ్మెలు చేసి అమూల్యమైన కాలాన్ని పాడు చేయరు. మిస్టర్ దిలీప్, అభివృద్ధి చెందే దశలో ఉన్న మన దేశాన్ని పారిశ్రామికంగా ఎంతో పురోగమించిన ఇతర దేశాలతో ఎప్పుడూ పోల్చకు. ఇక్కడ కొందరు కార్మికుల రక్తాన్ని పిండి తాము నడిపే వాహనాలకు ఇంధనంగా వాడుకుంటున్నారు. అటువంటి నరరూప రాక్షసులకు బుద్ధి చెప్పాలన్నా, కార్మికుల కనీస కోరికలు తీరాలన్నా ఇక్కడ సమ్మె ఒక్కటే ఆయుధం. ఆల్రైట్, నా వాదనలో నీకు న్యాయం తోచినప్పుడు నీతో వాదించే లాభం. మా నాన్నగారిని పిలిపించి మీ సమస్యను నేను పరిష్కారం చేస్తాను. పాపకు ప్రాణాల మీదకి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు సమ్మె చేస్తున్నావు కాబట్టి వైద్యం చేయడానికి వీలేదన్నారు. ఏమిటన్నయ్య ఆలోచిస్తున్నావు? రానయ్యా. లేదమ్మా, నువ్వు వదిన వెళ్ళండి. ఇక్కడ సమ్మె జరుగుతూ ఉండగా నాయకుని ఉండి పోలీసుల చేతి కార్మికులను అప్పగించి వెళ్ళకూడదు. అది నా సిద్ధాంతానికి ద్రోహం చేయటమే అవుతుంది. రాయ్, నువ్వు చెప్పే సిద్ధాంతం ఎన్ని వేల సంవత్సరాలైనా బ్రతికి ఉంటుందిరా, కానీ నువ్వు 4 నిమిషాలు ఆలస్యం చేస్తే నీ కన్న కూతురు బతుకు అంతం అయిపోతుంది. వెళ్ళరా. రాధ, పాపకు నేను వైద్యం చేస్తాను. కమాన్. డాక్టర్, ఈ పాపను త్వరగా పరీక్షించండి. పరీక్ష అంటే సార్, అది డాక్టర్ బాబు కంపెనీ రూల్స్ ప్రకారం పసిబిడ్డ ప్రాణాల కంటే మీ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యం అండి. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ బట్ నాట్ యువర్ బ్రూటాలిటీ. ఐఎమ్ సారీ డాక్టర్. ఈ హాస్పిటల్ యజమానిగా చెప్తాను, ఈ పాపను వెంటనే పరీక్షించండి. డూ వాట్ ఐ సే. సార్, ఇది అపెండిసైటిస్. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాపకు ప్రమాదం. ఆపరేషన్ చేయండి. దానికి ఫాదర్ సంతకం కావాలి. హూ విల్ సైన్ ది పేపర్? ఐ షల్ సైన్ ద పేపర్స్. డూ ది ఆపరేషన్. ఓకే సిస్టర్. శివ, జనార్దన్ రావు గారు పట్నం నుంచి వచ్చారు. నేను వెంటనే రమ్మంటున్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మనిషి మంచివాడ్డాడి, మన మాట తప్పకుండా వింటాడు. కమాన్ ఫ్రెండ్, నీకు ఇచ్చిన మాట ప్రకారం నాన్నగారిని పిలిపించాను. మిస్టర్ శివం, ప్లీజ్ సిట్ డౌన్. నిన్ను నీతో పాటు తొలగించబడిన వర్కర్స్ పనిలోకి తీసుకుంటున్నాం. ఐ థింక్ యు ఆర్ హ్యాపీ నౌ. మరి మా కోరికల మాట ఏమిటి? చూడు శివప్రసాద్, మేము ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నామంటే దానికి కారణం కార్మికులే అని నాకు తెలుసు. బిడ్డల అవసరాలు తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత అయినట్టే కార్మికుల కోరికలు తీర్చడం నైతికంగా యజమానుల ధర్మం. సాధ్యమైనంత త్వరలో మీ కోరికలు నెరవేరుస్తాను. హరికథలో పెట్టకథలాగా ఈ స్వతంత్రం ఎందుకులేండి? ఆ నెరవేర్చే రోజు ఎప్పుడో చెప్పండి. చూశారా వాడి పొగరు? అందుకే సార్ వీని చర్చలకు పిలవద్దు అని చెప్పాను. అబ్బా,
మీరు ఊరుకోండి అంకుల్. చూడు శివం, ఒక మామూలు పౌరుడికి అసెంబ్లీలోకి వెళ్ళి వాదించే హక్కు ఎలా ఉండదో, అలాగే ఒక మామూలు కార్మికుడికి యజమానికి నోటీస్ ఇచ్చే అర్హత కూడా లేదు. మన ఫ్యాక్టరీలో వర్కర్స్ యూనియన్ పెట్టుకున్నట్లుగా, దానికి వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నట్లుగా వీళ్ళకి తెలియచేయి. వాళ్ళు దానికి గుర్తించి నీకు కమ్యూనికేట్ చేస్తారు. దాన్ని వీళ్ళు గుర్తించరు దిలీప్, ఇదంతా ఒక పన్నాగం. నో, దాన్ని గుర్తించేలా చేసే బాధ్యత నాది. స్నేహితుడిగా నువ్వు నమ్మిస్తున్నావు కనుక నేను ఒప్పుకుంటాను. ఈ రోజే మా యూనియన్ వివరాలు వీళ్ళకి పంపిస్తాను. మీరు గుర్తించి 15 రోజుల్లోగా చర్చలకు పిలిచి పరిష్కరించకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. వస్తాను దిలీప్. గురి చూసి రేఖాదేవి గుండెల్లో ఒక పూలబాణం విసురు. ఆ దెబ్బకి ఒళ్ళు పులకరించి ఆ పిల్లని కాళ్ళ మీద పడుతుంది. ఇలా జిడ్డు మొహం వేసుకుని కాదు, అందంగా మన్మధుళ్ళ తయారై వెళ్ళు. నవ మన్మధావతారం, ఇదిగో చెరుకు విల్లు, అదిగో పుష్పబాణం. నీ గుండెలకి గురి చూసి వదిలాను, గుచ్చుకోలేదా? అదరలేదా నీ గుండె? చెదరలేదా నీ మనస్సు? ఈ శృంగార వీరుణ్ణి కౌగిలించుకోవాలనే తహతహ నీ హృదయానికి కలగలేదా? ఏమిటిది చెప్పు. నీ మన్మధ భాషలో పాదరక్ష. నేను రతిదేవిని కదా. అమ్మాయి గారా, ఎక్కడికన్నా? రజని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. డాడీ వస్తే చెప్పు. హాయ్. అబ్బా, లేత కొబ్బరి ముక్కలా ఉందిరా. నో 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 నో, బంగినపల్లి మామిడి పండులా ఉందిరా. ఆహా, జింజిర్ చికెన్ లా ఉందిరా. షట్ అప్. మొయ్యమంటుందిరా, నోరు మెయిండ్రా. ఈ చలపాయి ఇక్కడ ఉండగా నా రేఖను మీరు మానభంగం చేయలేరా? మీ కళ్ళు పీకి, కాళ్ళు నరికి, మీ బొచ్చు కత్తిరించి నా చెరుకు తోటకి ఎరువుగా వాడుకుంటాను. అమ్మా అమ్మో, ఇదేంటి గురు? నా దగ్గర 500 తీసుకుని నన్ను తింటావేంటి? నాటకం ఆడదా అన్నావు కదా, ఇదెక్కడ చెప్పి న్యాయం? అందమైన ఆడపిల్ల దొరికాక వదులుకోవడానికి నీలాంటి దద్దమ్మలం కాదు. Thank you.
గురు గురు సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడపోతే నేను చేసిన తప్పుకు రేఖ జీవితాంతం బాధపడేది. రేఖను నేను చేసుకోవాలని అన్ని అబద్ధాలే కల్పించాను. రేఖ జూలీతో ఫోన్లో మాట్లాడినట్టు నటించాను, అంతేగాని జూలీ లేదు, అమెరికా లేదు, ఒట్టు కోటమ్మన్ దిలీప్ మీదకి పంపించి నువ్వు అపార్థం చేసుకునేలా చేశాను. నన్ను క్షమించండి. జాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయావంటే పాములు అరే సన్న జాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయావంటే పాములు పామే వచ్చి నిన్ను చూసి తోక ఎత్తి నిలబడిపోయి అడగా విప్పి బుసుమంటే దంచుకు 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 దుమ్. ఎత్తి నిలబడిపోయి అడగా విప్పి బుస్సు మంటడం చికటం 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 సన్నజాజి